రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కృష్ణ, మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాసులు, మండల అధికార ప్రతినిధి దురిశెట్టి ఆంజనేయులు, మండల నాయకులు మినుకుల శ్రీనివాస్, శ్రావణపల్లి అనిల్ కుమార్, కళ్యాణం అనిల్, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం సందర్భంగా మరి యావత్ దేశం భారతదేశం మొత్తం కరోనా వైరస్తోని ఒకవైపు మరి ఆర్థిక మాంద్యం దృష్టి పెట్టుకొని మరి 20 లక్షల కోట్లు మణి డబ్బులు సహాయం చేయడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కలిసి మరి ఎంత చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం అందరికి గర్వకారం అని చెప్పి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని శ్రీ గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారికి బోయిన్పల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు కరోనా ఒక ఇబ్బంది పడుతున్నారని చెప్పి 170 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా నిన్నటి రోజున కూడా ఈ యొక్క కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న కూడా 20 లక్షల కోట్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా జనధన్ యోజన కింద ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో వాళ్లకు 500 రూపాయలు 3 నెలలకు 1500, అదేవిధంగా ఎవరైతే ఈ ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్నారో వారికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇంకా చూస్తున్నట్టు అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కరోనా వల్ల ప్రజలు అనేక విధాల ఇబ్బందులకు రైతున్నారని చెప్పి ఉద్యంతో ఈ యొక్క ఇంతకుముందు 170 వేల కోట్లు ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో మనకు కాపాడు ఉండాల్సింది పోలీసులు, అదేవిధంగా డాక్టర్లు కూడా మనకు సేవ చేస్తారు. కాబట్టి వారి యొక్క సూచన మేరకు మనం దూరం ఉన్నట్టయితే ఈ యొక్క దూరం ఉండి నిబంధనలు పాటించినట్లయితే మనకు ఈ యొక్క కరోనా రాకుండా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క మాస్కులు ధరించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క దూరాన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రజల పక్షాన, భారతదేశ ప్రజల పక్షాన మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న, జై భారత్.